పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పిలుపునిచ్చారు. వేమనవాడ పట్టణంలోని మూలవాగు శివార్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛపట్నంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని అన్నారు. మహాశివరాత్రి నేపథ్యంలో మూలవాగులో పేరుకుపోయి ఉన్న చెత్తా చెదారాన్ని శుభ్రం చేయటం కోసం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ను చేపట్టడం జరిగిందని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్వయంగా ముందుకొచ్చి ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో పాల్గొనటం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, మున్సిపల్ చైర్మన్ మాధవి, వైస్ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ కమిషనర్లు శ్యామ్ సుందర్ రావు, సమ్మయ్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ముందంజగా ఉండేటట్టు శానిటేషన్ ఇబ్బంది లేకపోకుండా వాళ్ళు ప్రత్యేక చొరవ కూడా వారు తీసుకోవడం జరిగింది. మేము కోరుకునేది ఏంటంటే జిల్లా యంత్రాంగం తరఫున వాళ్ళకి ఈ ప్రోగ్రాం తర్వాత శానిటేషన్ అయినాక జిల్లాలో లేకపోతే ఇక్కడ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా అందరు పౌరులు మాదిరిగా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళే వ్యక్తిగతంగా ఈ ఏరియాను మొత్తం పరిశుభ్రంగా ఉంచుకోవాలని తప్పకుండా ఆలోచించాలని కోరుకుంటున్నాము. ఒక్కసారి రెండుసార్లు పెద్ద శానిటేషన్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు, కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళు మా ఊరు మేము ఉంచుకోవాలి, మేము మా బాగా ఉంచుకోవాలనే ఆలోచన మేరకు తప్పకుండా ఈ ఏరియాని ఇక్కడ ఇబ్బంది పెట్టుకోవడం కోరుకుంటున్నాం. ఏమన్నా మనకి వెహికల్స్ తక్కువ ఉన్నా సరే, లేకపోతే డంప్యార్డ్లో కలెక్షన్ వాళ్ళు తక్కువ ఉన్నా సరే, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తే తప్పకుండా ప్రభుత్వ యంత్రాంగం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు కూడా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో పాలు పంచుకుని వచ్చే శివరాత్రి కల్లా ఇక్కడెక్కడ ఇబ్బంది రాకుండా వాళ్ళు కూడా చొరవ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.